వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్లు పారుతుంటే ప్రతిపక్ష నాయకుల కళ్లల్లో కన్నీళ్లు కారుతున్నాయి. మాల్యాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. జిల్లాలోని సహకార సంఘాలు మరింత బలోపేతం చేస్తాం. టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు. కేసీఆర్ పాలనలో దళితులు దగా పడుతున్నారు. రైతులతో ముఖాముఖిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేసేవారిపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి. ప్రజలు శాంతియుత జీవనం గడిపేలా చూడడం లక్ష్యం. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఇల్లంతకుంట మండలంలో 30 పడకల ఆసుపత్రిని సాధించే వరకు పోరాటం. ఇల్లంతకుంట బీజేపీ అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి. రైతులతో పాటు నిరుపేదలకు ప్రవేశపెడుతున్న పథకాలను వెల్లడిస్తూ పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. బట్టిమల్లాలో కోనరావుపేట ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్. ఇల్లంతకుంట మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. 30 రోజుల దీక్షలో భాగంగా 5 రోజులుగా దీక్ష కొనసాగిస్తుంటే మంత్రి కేటీఆర్ పోలీస్ అధికారులపై ఒత్తిడి చేసి దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి బీజేపీ నాయకులను, మహిళా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టారని ఆరోపించారు. సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబడి 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలన్నారు. బీజేపీ ప్రజల పక్షాన నిలుస్తూ 30 పడకల ఆసుపత్రి సాధించే వరకు పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, మండల ఉపాధ్యక్షులు దండవేణి రజనీకాంత్, గుంటి మహేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజు, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పిట్టల అశ్విని, ముత్తవ్వ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, గౌరవేణి శ్రీకాంత్, పల్లె సాయి ప్రసాద్, గంగమ్మ అనిల్, చెల్లూరి భాను, ఎలికా పవన్లు పాల్గొన్నారు. నిన్ను ఉప్పెల్లా నిన్ను ముంచేయడం జరుగుతుంది. అది గమనించాలని కేటీఆర్కు హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా కేటీఆర్ ఇదే విధంగా వ్యవహరిస్తే ఈ తీరుకు నిరసన కూడా ఇల్లంతకుంట మండలంలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం నిరసన కార్యక్రమాలు ఎదురైతాయని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబ అమ్మవారిని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి, శైలిమ, ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిని ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, మాజీ ఎంపీ మందా జగన్నాథం, మంత్రి నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు అబ్రహాం, కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ తెలంగాణ ఎల్లలు దాటి యావత్ భారతదేశమంతటా మహోద్యమంగా రూపుదాల్చుకుంది. పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ హరిత తెలంగాణ స్వప్నికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేరణతో మొదలైన ఈ కార్యక్రమం సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒకే గంట వ్యవధిలో 1 కోటి మొక్కల వృక్షరచన ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టారు. ముందస్తుగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో మంత్రి కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకులు జోగినపల్లి రవీంద్రరావుతో కలిసి మొక్కలు నాటారు. 1 కోటి మొక్కల వృక్షార్చన విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైఎస్ఎంపీపీ కొనకటి నాగయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మొడుదుల మల్లేశం, మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ హెజీబ్ రవిచందర్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, జిల్లా నాయకులు అనుముల భాస్కర్, గ్రామశాఖ అధ్యక్షులు చిక్యాల సుధాకర్రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. సామాన్య ప్రజల నడి విరిచే విధంగా పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యేళ్ల బాలరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన ధరలను నిరసిస్తూ మండల పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంట గ్యాస్ ధరలను తగ్గించాలని రోడ్డుపై పోయి వెలిగించారు. అనంతరం ఆటోను తాళతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ చెబుతున్న అత్యధిన్ మాట అటు ఉంచితే ప్రస్తుతం దేశ ప్రజలకు సత్యధిన్ వచ్చిందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో బుర్రా రాములు, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, గజ్జల రాజు, కొప్పు రమేష్, రామ్రెడ్డి, ఆంజనేయులు వెంకటేష్, క్యారం రాజు, దిటి నర్సులు, రాజయ్య మహేందర్, రాకేష్, నరేష్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తాం. రేటు సామాన్య
స్థాయిలోకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి చెప్తూ లేనట్లయితే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వంపై ధరలు తగ్గించే వరకు ఉద్యమం చేస్తామని చెప్పి మేము ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అచ్చేదిని తీసుకొస్తామని చెప్పి భారతదేశంలో రెండోసారి అధికారం చేపట్టి ప్రధానమంత్రి అయిన తర్వాత వరుసగా మధ్యతరగతి ప్రజల గడ్డి విరిచే విధంగా ఏ చట్టం తీసుకొచ్చినా కూడా మధ్యతరగతి ప్రజలే బలైపోతున్నారు. కార్పొరేట్ ఉన్నాయి వెంటనే ఈ కొంచెమైన కనువిప్పు కలిగి మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించి ఈ వెంటనే వెను వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే గ్యాస్. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ఆలయ కమిటీ పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా నూతనంగా ఆలయ కమిటీ ఎన్నిక గ్రామ సర్పంచ్ సరిత ఉప సర్పంచ్ చాడా శ్రీనివాస్ గ్రామస్తుల అధ్యక్షతన ఆలయ అభివృద్ధి కొరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తాండ్రాగిరిరావు 5116 రూపాయలు, పులి విజయ్ 1116 నిధిని ఆలయ కమిటీకి అందజేశారు. నూతనంగా ఆలయ కమిటీ అధ్యక్షులుగా బొప్ప రాజిరెడ్డి, ఉపాధ్యక్షులుగా పోట్లపల్లి కిషన్, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చాడా శ్రీనివాస్, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, ఏఎంసీ డైరెక్టర్ కోళ్ల పరశురాములు, సంతోష్ వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన స్వామివారి కళ్యాణాన్ని బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు చేసుకొని చేసుకుంటామని తెలియజేస్తూ నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ కమిటీ చైర్మన్ బొప్ప రాజిరెడ్డి గారికి మరియు వారి కమిటీ మెంబర్లందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి నెల నా కమిటీ మీటింగ్ పెట్టుకుంటా ఏం జరగాలి ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకుంటూ ఈ గుడిని డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు కోలా పరశురాముల అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టగా గ్రామ ఉప సర్పంచ్ చాడా శ్రీనివాస్ మాట్లాడుతూ గూడెం ఆదర్శ గ్రామంగా ఉండేలా సభ్యత్వ నమోదు కొనసాగాలని, తెరాస కార్యకర్తలు ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని, తెరాస ప్రభుత్వం చేస్తున్న సంక్షేమంలో ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, తెరాస విద్యార్థి విభాగం సంతోష్ గౌడ్, గిరిరావు, విజయ్, వెంకటరమణ, నారాయణ తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఈరోజు గూడెం గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో మన అధ్యక్షుడు డాక్టర్ కోల పరశురాము గారి అధ్యక్షతన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. పుట్టినరోజు సందర్భంగా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మన గూడెం గ్రామంలో 1000 మొక్కలు నాటే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అధికారికంగా. దయచేసి అందులో ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు మరియు ప్రజలు పాల్గొనాలని ఈ సమూహంగా తెలియజేస్తున్నాం. అడ్వాన్స్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గూడెం గ్రామంలో అప్పుడప్పుడు జరిగిన ప్రమాదాల వల్ల వాళ్ళు మిస్ అయినారు, అందుకే నీట్గా రాసుకొని ఎక్కువ శాతం మన ముస్తాబాద్ మండలంలో గూడెంలో ఎక్కువ నమోదు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేసేవారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిజ నిజాలు తెలియకుండా మీకు వచ్చిన అసత్యపు సోషల్ మీడియా సందేశాలను దాని గురించి నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేయకూడదన్నారు. దానివలన ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చన్నారు. ఎవరైనా అసత్యపు వీడియోలు కానీ ఆడియోలు కానీ ప్రసారం చేస్తే వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసే వారితో పాటు గ్రూప్ అడ్మిన్లు కూడా అప్రమత్తంగా వ్యవహరించి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. ప్రజాభద్రత, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతియుత జీవనం గడిపేలా చూడడం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. ఇన్ఫర్మేషన్ ఎవరికైనా వస్తే మీరు ఫార్వర్డ్ అది ఫార్వర్డ్ చేయకుండా అది పోలీస్ స్టేషన్కి మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి నేను కోరుకుంటున్నాను. కోనరాపేట మండలంలో 18-19 తారీఖుల్లో రెండో దఫా కోవిడ్ వ్యాక్సినేషన్ జరపబడుతుందని మండల అధికారి మోహన్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బందితో పాటు అంగన్వాడీ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని తెలిపారు. కేసీఆర్ పాలనలో దళితులు దగా పడుతున్నారని సీఎల్పీ నేత పట్టి విక్రమార్క అన్నారు. రైతులతో ముఖాముఖిలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం గంగాపురం గ్రామం చేరుకున్నారు. బట్టి విక్రమార్క ముందు రైతులు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమపై జరుగుతున్న దాడులు, తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీలో లేవనెత్తుతున్నానని బాధితులకు భరోసా ఇచ్చారు.
తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రగతిశీల తెలంగాణ అనుకున్నాం కానీ దొరల గడీల ముందు వంగి వంగి నడిచే బాంచన్ దొర సంస్కృతిని తెచ్చారని అన్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు అన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా కోవిడ్ కమిటీ వ్యాక్సినేషన్పై సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ టీకా తీసుకున్న తర్వాత ఏవైనా దుష్ఫలితాలు ఏర్పడినప్పుడు తక్షణమే చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, అవసరమైతే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో డాక్టర్ అతుల్ నగిమే, డాక్టర్ మురళీధర్రావు, డాక్టర్ సంతోష్, డాక్టర్ నీలోఫర్ అలీ, డాక్టర్ ఎం మహేష్ మాట్లాడుతూ హెల్త్ కేర్ వర్కర్స్ జిల్లాలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి రాములు, డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ కపిల సాయి, వైద్యాధికారులు డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశం, సిబ్బంది పాల్గొన్నారు. అసంక్రమిత వ్యాధుల వివరాలను ఆశాలు గుర్తించి యాప్లో వారి మొబైల్ ద్వారా నమోదు చేసుకుని పంపించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ప్రోగ్రామ్ ఆఫీసర్లు సిబ్బందితో అసంక్రమిత వ్యాధుల వివరాలను ఆశాలు గుర్తించి ఏ విధంగా నమోదు చేస్తున్నారు అని సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ బి శ్రీరాములు, డాక్టర్ కపిల సాయి, డిపిహెచ్ఎస్ఓ దయమణి, డిపిఓ ఉమాదేవి, కార్తీక్ పాల్గొన్నారు. జిల్లాలోని సహకార సంఘాలు మరింత బలోపేతం చేస్తామని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో సహకార సంఘం ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సహకార సంఘాల అభివృద్ధికి చేసే దశలో ముందుకు సాగుతున్నామన్నారు. సహకార సంఘం పాలకవర్గం ఏర్పడిన సంవత్సరం పూర్తయినప్పటికీ కరోనా విపత్తు నేపథ్యంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ సిబ్బంది ధైర్యంగా పనిచేశారని, ఉమ్మడి జిల్లాలో 1200 గ్రామాలకు 6600 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. 28,000 కోట్ల రూపాయల రైతులకు చెల్లించామని, రైతులకు పంట రుణాల కొరత లేకుండా ఎప్పటికప్పుడు రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఎంపీపీ బైరుగోని లావణ్య, రమేష్, కేడీసీబీబీ ఉపాధ్యక్షులు పింగళి రమేష్, సింగిల్ విండో చైర్మన్లు జలగం శ్రీనివాస్, ఏనుగు తిరుపతి రెడ్డి, కేడీసీసీబీ సీఈఓ సత్యనారాయణ, జనరల్ మేనేజర్ శ్రీధర్, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, చందుర్తి వైస్ చైర్మన్ పుల్కం మోహన్, స్థానిక సీఈఓలు ఎగమామిడి గంగారెడ్డి, శ్రీవర్ధన్, వ్యవసాయ అధికారి దుర్గారాజు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. మరి జై తెలంగాణ, జై రమేష్ బాబు. అనుసారము గౌరవ కలెక్టర్ గారికి గోదాం అంటే ఎరువుల గోదాముల కోసం స్థలం కావాలని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి ఉన్నాము. అయితే ఇప్పటి వరకు కూడా మరి నిర్మాణానికి, పెట్రోల్ పంపు నిర్మాణానికి, అదేవిధంగా స్థలాలకు బ్యాంకు, ఏటీఎం ఇవన్నిటి కూడా మా సొసైటీకి ఇవ్వగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఇప్పుడు కేడీసీసీ వైస్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్ద ఎక్కువ లేవు, మిగతా జాగ్రత్త కూడా మిత్తి బాగా తగ్గించిన 8 పాయింట్ అంటే దారాణం ఇచ్చి 70 మందికి నన్ను ఇక్కడ పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సహకారం, జై తెలంగాణ. రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం చేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎంపీ రేవంత్ రెడ్డి ముగింపు కార్యక్రమానికి ఇల్లంతకుంట మండలం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్లారు. రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం చేస్తూ ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడంతో రావిలాలపల్లిలోని ముగింపు కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పసుల వెంకటి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు లింగం మండల నాయకులు జుట్టు నరేష్, దాట్ల వీరేశం, నరేందర్ రెడ్డి, నేతాబాబు, సురేందర్ రెడ్డి, జమాల్, మంజూర్ అలీ, ఎండి ముజాఫర్, నగేష్, నర్సయ్య, రాజయ్య తదితరులు వెళ్లారు. నాడు అచ్చంపేటలో రాజీవ్ రైతు యాత్ర దీక్షా కార్యక్రమానికి వెళ్లిన రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ప్రజల నుండి వచ్చిన స్పందన చూసి అయ్యా మీరు పాదయాత్ర చేయాలని కోరడితే ఇమ్మీడియట్ గా ఆయన పాదయాత్ర మొదలుపెట్టి ఈరోజు ముగింపు కార్యక్రమం రావిలాలపల్లిలో ఉన్నది. దానికి ఇల్లంతకుంట మండలం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ముగింపు పాదయాత్రకు మేము తరలి వెళ్లడం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ తరలి వెళ్లి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇల్లంతకుంట మండలం నుంచి 50 మంది ఒక 10 వెహికల్లో మేము వెళ్లడం జరుగుతున్నది. జై కాంగ్రెస్. కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్లు పారుతుంటే ప్రతిపక్ష నాయకుల కళ్లల్లో కన్నీళ్లు కారుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మాల్యాల మండల కేంద్రంలో 22 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన రైతు వేదికను వినోద్ కుమార్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్,
జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత సురేష్ కలెక్టర్ రవితో కలిసి ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ కర్షక దేవాలయాలు రైతు వేదికలు కాబోతున్నాయని దేశానికే ఆదర్శంగా రైతు వేదికల నిర్మాణం జరిగిందన్నారు. రైతుల కోసం కరోనా లాక్డౌన్ ఉన్నప్పటికీ 30,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని 1,300 కోట్లతో 25,000 లోపు రైతు రుణమాఫీ చేశామన్నారు. 14,000 కోట్లతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరానికి 5,000 చొప్పున జమ చేయడం జరిగిందన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ఓ సైనికుడి వలె పనిచేస్తూ ప్రతి ఒక్కరికి భాగస్వాములు చేయాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ముస్తాబాద్ ఎంపీపీ నివాసంలో తెరాస పట్టణ శాఖ అధ్యక్షులు గూడూరి భరత్ కుమార్ అధ్యక్షతన పట్టణ శాఖ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, తెరాస మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను ప్రతి గడప గడపకు తీసుకువెళ్లి ప్రతి కుటుంబం సభ్యులకు వివరించాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, పోర్టికల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల దేవేందర్, మండల కోఆప్షన్ షాదుల్ పాప, నాయకులు చెవుల మల్లేష్, నందూరావు, శరయ్య, సంతోష్రావు, రమేష్ రెడ్డి, నరసింహారెడ్డి, సాయి, జాల భిక్షపతి, కనిమేని శ్రీనివాస్ రెడ్డి, కంచం నరసింహులు, ముక్కాన్ ముల్లయ్య, నల్ల నర్సయ్య, శీలం స్వామి తదితరులు పాల్గొన్నారు. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ముస్తాబాద్ పట్టణంలో ప్రారంభించడం జరిగింది. దీనికి పార్టీ పట్టణ అధ్యక్షులు భరత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. మనం ఇందాక మా టౌన్ అధ్యక్షులు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు గారు చెప్పినట్టు తప్పకుండా మేము వేడుకునే సమన్వయంగా మనం చేసేది ఏంటంటే, తప్పకుండా ఒక మొక్క నాటుదాం. ఆ మొక్క రేపటి మహావృక్షమై భావి తరాలకు ఒక మంచి వాతావరణం ఇస్తుంది. కాబట్టి అందరం కూడా రేపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలో తీసుకుందామని కోరుకుంటూ అందరు కూడా మనస్ఫూర్తిగా వినయంగా అందరు కూడా మొక్కలు నాటాలను. రైతులతో పాటు నిరుపేదలకు ప్రవేశపెడుతున్న పథకాలను వెల్లడిస్తూ పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యత్వం తీసుకునేలా చూడాలని కోనరావుపేట ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అన్నారు. కోనరావుపేట మండలంలో వట్టిమల్ల గొల్లపల్ల గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల టీఆర్ఎస్ అధ్యక్షులు న్యాలకొండ రాఘవరెడ్డితో కలిసి ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి గడప గడపకు తీసుకువెళ్లి ప్రతి కుటుంబ సభ్యులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపు, పరశురాములు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు శంకర్ గౌడ్, ఎస్ఎస్ డైరెక్టర్ తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈనాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.